మర్చిపోవడం రాముడు గురించి పూర్తిగా 4 నెలల కాలం పూర్తి కావస్తుంది. రామచంద్రుడు చూశాడు, ఇతనికి ఆడినటువంటి మాటని మర్చిపోయేటటువంటి స్థితి ఏర్పడింది, ఇది మంచిది కాదు. ఇది అతడి గురించి అతడికి తెలియచేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే రామచంద్రుడు సుగ్రీవుణ్ణి ఇతడు నాకు నాధుడు అని అనుకున్నాడు. లోకనాథ పురాభూత్వ సుగ్రీవన్ నాథమిచ్చతి, ఈ సుగ్రీవుడు నా తరఫున గాడు అని అనుకున్నాం కదా. మరి అలాంటి వాడు తప్పు చేస్తుంటే మనం చూస్తే గుర్తొచ్చా? చాలా మందికి మనలో ఆ లక్షణం ఉందండి. మనలో అంటే మీరంత మంచి వాళ్ళు అయ్యి ఉంటారు అనుకోండి, కానీ జనరల్ పబ్లిక్ కొంత లక్షణం ఉందండి. తన మిత్రుడైనా సరే వాడు తప్పు చేస్తుంటే ఎందుకైనా చెప్తే కోపాలు వస్తాయండి. ఎందుకండి వాడి మానాన్ని వాడు పోతాడండి. అలా ఉండేవాడు ఎప్పుడు కూడా నిజమైన మిత్రుడు కానే కాదు. వాడు నిన్ను కోప్పడ్డా సరే, నిన్ను కొట్టినా సరే, నిన్ను తిట్టినా సరే, వాడికి ఇది మంచి అయితే తప్పకుండా చెప్పి తీరాలి. వాడిని ఆ మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం మనం చేసి తీరాలి. స్నేహం పోతుందేమోనండి, మంచితనం పోతుందేమోనండి, ఏమైనా అనుకుంటారేమో అనుకోండి అని నువ్వు ఊరుకుని వాడు పాడైపోతుంటే, నువ్వు కనుక అలా వదిలినట్టయితే వాడిని నువ్వు నిజంగా నాశనం చేసిన వాడివే అవుతావు. వాడు పాడైపోవడంలో ఆ ఫలితం పాపం నీకే వస్తున్నాయి, వాడికంటే ఎక్కువ కూడా. సుగ్రీవుని తను తనకి గార్డియన్ అని అనుకున్నాడు. అలాంటి సుగ్రీవుడి ఆడిన మాటని మరిచిపోయేటటువంటి సన్నివేశం ఎదురైంది. ఏం చేయాలి? అతనికి రిమైండ్ చేయాలి. చాతుర్మాస్యకాలం పూర్తి అవ్వస్తుంటే రామచంద్రుడు లక్ష్మణ స్వామిని పిలిచాడు. లక్ష్మణ, సుగ్రీవుడికి సుఖాలు పొందమని మనం ఇచ్చిన సమయం పూర్తి కావస్తుంది, కానీ ఇప్పటికీ అతని దగ్గర నుంచి ఏం చలనం కనిపించటల. ఒకసారి వెళ్ళి అతనికి రిమైండ్ చేయి. లక్ష్మణ స్వామికి మొదటి నుంచి అసలు ఒళ్ళు మండుతూ ఉంటుందండి, అసలే కోపిష్టివాడు. అందులో సుగ్రీవుడు రామచంద్రుడిని ఒక మధ్యకొమ్మ వేసేవాడిని కూర్చోబెట్టి పక్కన వెళ్ళి తగునమ్మా తను కూర్చోవడం ఇలాంటివన్నీ చూస్తే లక్ష్మణ స్వామికి మరీ ఒళ్ళు మండుతుందండి. అలాంటి స్థితిలో ఉండే లక్ష్మణ స్వామిని వెళ్ళి ఒక్కసారి అతను హెచ్చరించి రావు అని అన్నాడు అనుకోండి, ఇంకా లక్ష్మణ స్వామి ఎట్లా ఉంటాడో మనం ఊహించవచ్చు. ఐదు పలల పాము కస్సు బుస్సును అన్నట్టుగా లక్ష్మణ స్వామి బయలుదేరాడు. ఏం చెప్పాడో తెలిసిన? సుగ్రీవా, నచ సంకుచిత పంథాహ నేన వాణి హతోగత సమయే తిష్ట సుగ్రీవ మా వాలి పథం అన్వగాహ. నాయనా, ఒకసారి ఒక మాట అని అన్న మాటని మర్చిపోయేవాడు, ఒకసారి ఒక ఉపకారం చేస్తానని ప్రతిజ్ఞ చేసి దానిని మర్చిపోయేవాడు, ఒక నుంచి ఒక లాభాన్ని పొంది దానిని మర్చిపోయేవాడు చాలా దుర్మార్గుడు. కృతార్థాహి అకృతార్థానాం మిత్రాణం నభవంతి. వాడు రావాల్సిన లాభాన్ని అదే పొందేసిన తర్వాత ఇంకొకరికి నేను మీకు ఇది చేస్తానని ప్రామిస్ చేసి ఎవడైతే అలాంటి ప్రామిస్ని మర్చిపోతుంటాడో, చేయాల్సినటువంటి పనిని మానివేస్తుంటాడో, తాన్ మృతానపి క్రవ్యాదాహ కృతజ్ఞాన నోపభుంజతే. వాడు చనిపోయిన తర్వాత శ్మశానంలో వాడి శవాన్ని పారవేసిన గద్దలు కూడా రాబందులు కూడా వచ్చి ఆ బాడీస్ని ముట్టుకోవు. కృతజ్ఞుడైనటువంటి వ్యక్తిని చనిపోయిన తర్వాత రాబందులు కూడా ముట్టుకోబుట్టండి అంటే ఎంత దుష్టుడని అర్థం. వారి శవాన్ని కూడా ముట్టుకోబుతుంది అలాంటి అలాంటి స్థితిలోకి నువ్వు వెళ్ళాలని నేను అనుకోవట్లేదా? నువ్వు ఒక ప్రామిస్ చేశావు కానీ నువ్వు మర్చిపోతున్నావు. ఇదివరకు వాడు ఒక్కడే వెళ్ళాడు, కానీ చేసిన ప్రామిస్ని మర్చిపోయేటటువంటి సన్నివేశం ఎదురైతే నేను ఒక్కడిని కాదు సదాంధవం నీతో పాటు ఉండేటువంటి మొత్తం నీ వాళ్ళ అందరినీ కలిపి పంపిస్తా అక్కడికి. ఈయన వాలి హతో గత వాలి వెళ్ళినటువంటి దారి ఒకటి ఇంకా మూసేయలేదా?
అది ఇంకా తెరిచే పెట్టేట ఆ మార్గంలో నువ్వు వెళ్ళాలి అని నేను అనుకోగలరా. నువ్వు కూడా ఆ మార్గంలో వెళ్ళాలి అని అనుకోకు. ఎందుకంటే సమయే తిష్ట. నువ్వు ఒకసారి ఒక మాట అన్నావు, ఆ మాటని నిలబడే ప్రయత్నం.